ఈ రోజున మనం శ్రీమద్ భగవద్గీతలోని ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగములోని 19-20 శ్లోకాలు నేర్చుకోబోతున్నాం. ఈరోజు 10వ రోజు. ఇప్పుడు మళ్ళా మొత్తం కలిపి చెప్పుకుందాం. సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే సఘోషోధార్త రాష్ట్రాణం, ఎప్పుడెప్పుడైతే ఈ పాండవుల వైపు ఉండేటువంటి అందరూ కూడా గట్టిగా శంఖనాదం చేశారో ఆ యొక్క శబ్దానికి ధార్త రాష్ట్రాణం ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు ధృతరాష్ట్రుడి వైపు ఉండే వారందరికీ కూడా హృదయాన్ని వ్యధార్యత వారి గుండెలు భయంగా అలా కంపించిపోయినాయిట. అలాగే నభశ్చ పృథివీం చేయవ, ఆకాశము భూమి కూడా ఆ యొక్క శబ్దానికి రీసౌండ్ అంటాం కదా మనము, ఆ యొక్క శబ్దానికి మొత్తం కూడా గజగజా ఉండిపోయింది. అంత శబ్దాలు చేసేట పాండవుడు వైపు ఉండేటువంటి రాజులందరూ కూడా కలిసి, అది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ధనురుద్యమ్య పాండవః. ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క శబ్దానికి ఆ కౌరవులందరూ కూడా హృదయం అంతా కంపించిపోయి ఆ గట్టిగా శబ్దాన్ని విన్నారో ఇదంతా చూసేట అర్జునుడు ఈ విధంగా భయంతో కంపించిపోతున్నటువంటి ఆ యొక్క దుర్యోధనాదులందరినీ కూడా చూసి అర్జునుడు సమరోత్సాహంతో యుద్ధం చేయడానికి ఉద్యమించాడు. ఎలా ఉద్యమించాడు? ఆయన దగ్గర ఉన్నటువంటి గాంధీవం తెలుసు కదా, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గాంధీవాన్ని చేతిలో పట్టుకొని గట్టిగా నిలబడి యుద్ధానికి బయలుదేరాడు, యుద్ధానికి సిద్ధమయ్యాడు అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. జై శ్రీరామ్.